ఎమ్ భారతి ఫ్రమ్ షీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఈవే బిల్ అనేది జిఎస్టీ పోర్టల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది వ్యూవర్స్ నా ఛానల్లో కామెంట్స్ పెట్టారు ఈవే బిల్ గురించి చెప్పండి అని సో ఈవే బిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవే బిల్ అంటే ఏంటో తెలుసుకుందాము ఈవే బిల్ అంటే ఎలక్ట్రానిక్ వే బిల్ అని అర్థము ఈవే బిల్ అనేది ఒక డాక్యుమెంట్ యాక్చువల్గా మనం ఈవే బిల్ అనేది ఎప్పుడు ప్రిపేర్ చేస్తామంటే గూడ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు గూడ్స్ మూవ్ చేసేటప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం ఈవే బిల్ అనేది ప్రిపేర్ చేయాలి ఈ ఈవే బిల్ అనేది మనం ఎక్కడ ప్రిపేర్ చేసుకోవాలి అంటే గవర్నమెంట్ పోర్టల్లో గవర్నమెంట్ ఈవే బిల్ పోర్టల్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి సో ఈవే బిల్ అనేది ఒక డాక్యుమెంటు ఈవే బిల్ అంటే ఎలక్ట్రానిక్ వేబిల్ అని అర్థము మనం గూడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు మూవ్ చేసేటప్పుడు ఈవే బిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ ఈవే బిల్ అనేది ఎవరీ బిజినెస్ మ్యాన్ కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి ఈవే బిల్ మీరు మొబైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సిస్టమేటిక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే మనకి జిఎస్టీలో త్రీ టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు కాంపోజిషన్ డీలర్ రెగ్యులర్ డీలర్ అన్రిజిస్టర్డ్ రిజిస్టర్ డీలర్ ఎవరి డీలరు ఎవరి రిజిస్ట్రేషన్ పర్సను ఎవరి బిజినెస్ పర్సను కంపల్సరీ గూడ్స్ మూవ్ ఆన్ చేసేటప్పుడు ఈవే బిల్ అనేది ప్రిపేర్ చేయాలి ఈ ఈవే బిల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే మన ఇన్వాయిస్ వాల్యూ అబోవ్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈవే బిల్ ప్రిపేర్ చేసుకోవాలి మన ఇన్వాయిస్ వాల్యూ బిలో ఫిఫ్టీ థౌజండ్ ఉంటే మనం ఇన్వాయిస్ అనే ఈవే బిల్ అనేది ప్రిపేర్ చేయని అవసరం లేదు మన ఇన్వాయిస్ వాల్యూ మనం గూడ్స్ సేల్ చేసేటప్పుడు మన ఇన్వాయిస్ వాల్యూ అబోవ్ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నప్పుడు మనం బిల్ అనేది ప్రిపేర్ చేయాలి సో మనము గూడ్స్ అనేవి విత్ ఇన్ ఎ స్టేట్లో మూవ్ చేయొచ్చు లేకపోతే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మూవ్ ఆన్ చేయొచ్చు లేకపోతే ఒక కంట్రీ టు ఇంకో కంట్రీకి మూవ్ ఆన్ చేయొచ్చు మీరు ఎలాగైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా గూడ్స్ మూవ్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు మన ఇన్వాయిస్ వాల్యూ అబోవ్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటే మనం ఈవే బిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం పర్చేస్ చేసినప్పుడు సప్లయర్ మనకిస్తాడు మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు మనం ఈవే బిల్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్ మనం టాలీలో ఇన్వాయిస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈవే బిల్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఈవే బిల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము సో నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ చేయాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ చూడండి ఇక్కడ డబల్యుడబ్ల్యు డాట్ గవర్నమెంట్ డాట్ జిఎస్టి డాట్ ఇన్ టైప్ చేసిన తర్వాత జిఎస్టి పోర్టల్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడండి ఈవేబిల్ లాగిన్ ఈవేబిల్ లాగిన్ ప్రెస్ చేశారంటే ఇలాగొస్తుంది ఇప్పుడు ఇక్కడ మనము మన కంపెనీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి మనము జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసినా చేయకపోయినా మనం ఈవేబిల్ ప్రిపేర్ చేయాలి అంటే వేబిల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఈవేబిల్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళు మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారు ఇది ఒక్కొక్క కంపెనీకి వేరే వేరే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది మీ కంపెనీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి మన కంపెనీకి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి కరెక్ట్గా టైప్ చేసుకోవాలి నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను నెక్స్ట్ పాస్వర్డ్ అనేది టైప్ చేసుకోవాలి ఇవి కరెక్ట్గానే ఉంటేనే వస్తుంది ఇలా టైప్ చేసుకోవాలి టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఇక్కడ ఎంటరు మనం ఇక్కడ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ పైన ఉంది కదా అది కాపీ చేసుకోవాలి ఫైవ్ ఈ పి వై నైన్ ఇలా టైప్ చేసుకోవాలి టైప్ చేసుకున్న తర్వాత లాగిన్ ప్రెస్ చేయాలి మనం టైప్ చేసుకున్న వెంటనే చూడండి ఇలాగ ఓపెన్ అవుతుంది స్క్రీన్ అనేది అంటే మన కంపెనీ చూడండి మనం ఈచ్ మంత్లో ఎన్ని బిల్స్ ప్రిపేర్ చేశాము ఇది మార్చ్ మంత్ కదా మార్చ్ మంత్లో నేను ఎయిత్ డేట్లో టూ బిల్స్ ప్రిపేర్ చేశాను సో ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇక్కడ చూడండి జనరేట్ న్యూ జనరేట్ బల్క్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకి మనం ఏ ఏ మంత్లో ఎన్ని బిల్స్ ఎన్ని ఈవే బిల్స్ ప్రిపేర్ చేశామో మనకు డిస్ప్లే అవుతాయి సో మనము చూడండి మార్చ్ మంత్లో నేను ఫస్ట్కు ఒకటి ప్రిపేర్ చేశాను మార్చ్ ఫస్ట్కి మార్చ్ థర్డ్ కొన్ని ప్రిపేర్ చేశాను సో చూడండి ఎన్ని బిల్స్ ప్రిపేర్ చేసాము ఈచ్ డేట్లో అని ప్రి డిస్ప్లే అవుతుంది మనము నేను ఈ మంత్లో ఏ బిల్స్ నేను క్యాన్సిల్ చేయలేదు సెవెన్ డేస్ లాస్ట్ సెవెన్ డేస్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ సో ఇక్కడ మన రిపోర్ట్ అనేది డిస్ప్లే అవుతుంది మన కంపెనీది ఎలా ఉంటుంది అని మనం ఇప్పుడు న్యూ ఈవే బిల్ మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారంటే హోమ్ దగ్గర ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ చేశారు అంటే జనరేట్ న్యూ అని వస్తుంది జనరేట్ న్యూ జనరేట్ న్యూ అని క్లిక్ చేసినాక చూడండి ఇక్కడ మన కంపెనీ నేము జిఎస్టీ టిన్ను ఇవన్నీ డిస్ప్లే అవుతాయి అడ్రస్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి మనకి ఇక్కడ డిస్ప్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి నెక్స్ట్ ఇక్కడ మనం ఫస్ట్ ఈవే బిల్ చేయడానికంటే ముందు మనం ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి టాలీలో చూడండి ఇప్పుడు నేను టాలీలో ఒక సేల్స్ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేస్తాను సో నేను ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసుకున్నాను జిఎస్టీ ఫ్యూచర్స్ అనేవి ఎనేబుల్ చేసుకున్నాను సో ప్లస్ లెడ్జర్స్ అన్నీ క్రియేట్ చేసేసుకున్నాను ఇప్పుడు డైరెక్ట్గా అకౌంటింగ్ కోచర్స్కి వెళ్ళి ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాను మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు ఈవే బిల్ అనేది మనం ప్రిపేర్ చేయాలి సో డేట్ వేద్దాము సో పార్టీ నేమ్ తీసుకుందాం సపోజ్ బిగ్ బజార్ తీసుకున్నా నేను కంట్రోల్ ప్రెస్ చేసి సేవ్ చేయండి నోకియా మొబైల్స్ అనేవి సేల్ చేస్తున్నా నేను నాట్ అప్లికబుల్ సో గోడౌన్ అడుగుతుంది ఏదో ఒక గోడౌన్ తీసుకోండి నేను ఎయిట్ మొబైల్స్ సేల్ చేస్తున్నాను ఈచ్ మొబైల్ కాస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ సో ఇలా నేను సేల్స్ అంటే ఎయిటీన్ పర్సెంట్ ఎంటర్ ప్రెస్ చేయండి సో ఇక్కడ చూడండి నేను బిగ్ బజార్ వాళ్ళకి మొబైల్స్ అనేవి సేల్ చేస్తున్నాను నా ఇన్వాయిస్ వాల్యూ టోటల్ వన్ ల్యాక్ ట్వంటీ ఉండదు ఇప్పుడు ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ ఇవి బిల్ డీటెయిల్స్ నో ప్రెష్ చేయండి నో ప్రెష్ చేయండి మన ఇన్వాయిస్ వాల్యూ టోటల్ వన్ ల్యాక్ ట్వంటీ రూపీస్ ఉంది ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం మన ఇన్వాయిస్ నెంబర్ వచ్చి ట్వంటీ సిక్స్ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ ఎంటర్ ప్రెష్ చేసి సేవ్ చేద్దాం సో సేవ్ చేశాను ఇప్పుడు డిస్ప్లే డే బుక్కి వెళ్ళి ఒకసారి ఓపెన్ చేద్దాం డిస్ప్లే డే బుక్ బిగ్ బజార్ నేమ్లో ప్రిజెంట్ చేశాం కదా ఇది ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు ఈవే బిల్ పోర్టల్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బిల్ టూ నెంబర్ అనేది ఇవ్వాలి సో ఇక్కడ బిల్ టూ ఎవరి నేమ్కి మీరు బిల్ చేస్తున్నారు వాళ్ళు జిఎస్టీ టిన్ అనేది టైప్ చేయాలి ఇక్కడ స్టేట్ అనేది తీసుకోవాలి ఏ స్టేట్లో ఉంటారు వాళ్ళు కర్ణాటక ఏ స్టేట్ కావాలో నేను ఇప్పుడు వాల్యూస్ టైప్ చేయట్లేదు ఎందుకంటే నాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో మనం ఇక్కడ నేమ్ తీసుకోవాలి నేమ్ అంటే ఇప్పుడు బిగ్ బజార్ అని టైప్ చేసుకోవాలి బిగ్ బజార్ కంపెనీ యొక్క జిఎస్టీ టిన్ టైప్ చేయాలి వాళ్ళ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అడ్రస్ వాళ్ళ అడ్రస్ మన సప్లై మన కస్టమర్ యొక్క అడ్రస్ అనేది మనం టైప్ చేసుకోవాలి ఎవరికి షిప్పింగ్ చేస్తున్నామో వాళ్ళ అడ్రస్ ఇప్పుడు ప్లేస్ ఏ ప్లేస్కి షిప్ చేస్తున్నాం పిన్ కోడ్ టైప్ చేయాలి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రోడక్ట్ నేమ్ తీసుకోవాలి ఏ ప్రోడక్ట్ మనం షిఫ్ట్ చేస్తున్నాం ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ తీసుకోవాలి బిల్లింగ్ టు ఎవరి నేమ్కి బిల్ చేయాలి అని తీసుకోవాలి ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఏ ప్రోడక్ట్ మనం సేల్ చేస్తున్నాం నోకియా మొబైల్ డిస్క్రిప్షన్లో నోకియా మొబైల్ నోకియా మొబైల్ యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది టైప్ చేసుకోవాలి క్వాంటిటీ టైప్ చేసుకోవాలి యూనిట్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ నెంబర్సు వాల్యూ వేసుకోవాలి ట్యాక్సిబుల్ వాల్యూ ట్యాక్సిబుల్ వాల్యూ అంటే ఇప్పుడు మనం ఏది వేసుకోవాలండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వేసుకోవాలి ఇప్పుడు మనం దీనికి మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయలేదు కదా సో ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుందాం ఇప్పుడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి సిజిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్ నెక్స్ట్ స్టేట్ ట్యాక్స్ ఫిల్ చేసుకుంటాం ఇప్పుడు ట్యాక్సిబుల్ వాల్యూ అంటే వితౌట్ ట్యాక్స్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అనేది ఇక్కడ వేసుకోవాలి వాల్యూ ట్యాక్సిబుల్ వన్ ల్యాక్ ట్వంటీ నెక్స్ట్ సీజీఎస్టీ ఎస్జిఎస్టీ పర్సంటేజెస్ అనేవి మనం ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలండి మంది నైన్ పర్సెంట్ కాబట్టి నైన్ పర్సెంట్ తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది ఇక్కడ అమౌంట్ అనేది వేసుకోవాలి మనం టోటల్ ట్యాక్సిబుల్ అమౌంట్ అంటే టోటల్ ట్యాక్సిబుల్ అమౌంట్ వన్ ల్యాక్ ట్వంటీ సిటీఎస్టీ ట్యాక్స్ ఎంత అయింది టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్డిఎస్టీ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వేసుకోవాలి టోటల్ అమౌంట్ ఇక్కడ వేసుకోవాలి టోటల్ అమౌంట్ ఎంత వన్ ల్యాక్ ఫార్టీ వన్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ ట్రాన్స్పోర్టర్ నేమ్ అనేది మనం ఇప్పుడు చూడండి ఎలా ట్రాన్స్పోర్టర్ నేమ్ అంటే మనము గూడ్స్ అనేది మూవ్ ఆన్ చేస్తూ ఉంటాం ఒక ప్లేస్ నుంచి ఒక ఇంకొక ప్లేస్కి అప్పుడు ఆ ట్రాన్స్పోర్టర్ నేమ్ అనేది ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి ఆ ట్రాన్స్పోర్టర్ నేమ్ అనేది మనం ఏం తీసుకోవాలి అంటే ఏదైనా కావచ్చు సపోజ్ వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ మల్లేశ్వరి ట్రాన్స్పోర్ట్ అలాగే ట్రాన్స్పోర్ట్ నేమ్ టైప్ చేసుకోవాలి ట్రాన్స్పోర్టర్ ఐడి సో వాళ్ళ ఐడి కార్డ్ నెంబర్ ఇక్కడ టైప్ చేసుకోవాలి కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ కిలోమీటర్స్ టైప్ చేసుకోవాలి ఇక్కడ మోడ్ అంటే మీరు బై రోడ్ ద్వారా గూడ్స్ మూవ్ ఆన్ చేస్తున్నారా రైలా ఎయిరా షిప్పా మీకు ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి వెహికల్ టైపు రెగ్యులరు ఓవర్ డెసమల్ కార్గో కార్గో ద్వారా చేస్తున్నారా రెగ్యులర్ వ్యాల్యూ వెహికల్ వెహికల్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి మీరు మీరు గూడ్స్ రోడ్ ద్వారా కానీ మూవ్ ఆన్ చేయచ్చు రైల్లో నుంచి కా తీసుకుని వెళ్ళచ్చు హెలికాప్టర్ ద్వారా తీసుకొని వెళ్ళచ్చు షిప్ ద్వారా తీసుకొని వెళ్ళచ్చు ఎలాగైనా మీరు గూడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ ఆన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మీరు ఈవే బిల్ అనేది కంపల్సరీ ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ట్రాన్స్ వెహికల్ నెంబర్ వేసుకున్న తర్వాత ట్రాన్స్పోర్టర్ డాక్యుమెంట్ లైసెన్స్ నెంబర్ వేసుకోవాలి సో లైసెన్స్ డేటు నెంబర్ అనేది మెన్షన్ చేసుకోవాలి సో ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేసుకున్నారంటే మీకు ప్రివ్యూ వస్తుంది సబ్మిట్ క్లిక్ చేశారంటే సబ్మిట్ అయిపోతుంది సబ్మిట్ అయిపోయినాక మీకు ఒక ఫామ్ వస్తుంది అంటే ఈవేబుల్ జనరేట్ అవుతుంది మనం ఇక్కడ సబ్మిట్ నేను ఇప్పుడు క్లిక్ చేయను మనం ఇప్పుడు క్లిక్ చేసామంటే డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో మీరు ఈవే బిల్లు వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఏమో నేను ప్రిపేర్ చేయలేనేమో అనుకోవద్దు ఇట్ ఈజ్ వెరీ ఈజీ యాక్చువల్లీ ఇట్ ఈజ్ వెరీ ఈజీ వెరీ ఈజీ మీరు చేయాల్సిందల్లా ఇలా మూవ్ ఆన్ చేసుకొని ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది ప్రెస్ చేయాలి ప్రివ్యూ క్లిక్ చేస్తే మీకు ప్రివ్యూ వస్తుంది సబ్మిట్ క్లిక్ చేస్తే అది గవర్నమెంట్కి సబ్మిట్ అయిపోతుంది ఫాము నెక్స్ట్ ఆ ఫామును మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మనం లాగౌట్ చేసేసుకోవాలి సో ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి మనము లాగే లాగౌట్ అయిపోయింది ఇప్పుడు లాగౌట్ చేసేసాము సో ఇలా మనం ఈవే బిల్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఈవే బిల్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇన్వాయిస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టి ఈవే బిల్ డీటెయిల్స్ ఎస్ టైప్ చేసుకొని ఇక్కడ ఈవే బిల్ నెంబర్ అనేది టైప్ చేసుకోవాలి ఎంత ఉందో అంత సో ఈవే బిల్ నెంబరు ట్వల్ డిజిట్స్ ఉంటుంది ఆ బిల్ నెంబర్ అనేది మనం ఇవ్వాలి డేటు ఈవే బిల్లు ఏ డేట్లో మనం ప్రిపేర్ చేసామో ఆ డేట్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ సో చాలా ఈజీ కదా సో ఈవే బిల్ ప్రిపేర్ చేయడం ఈవే బిల్ డేట్ అనేది మెన్షన్ చేసుకోవాలి ట స్టేటస్ ఆఫ్ ఈవే బిల్ స్టేటస్ ఆఫ్ ఈవే బిల్ అంటే జనరేటెడ్ బై అదర్ పార్టీ మనం వేరే పార్టీకి జనరేట్ చేసాము నెక్స్ట్ ఇక్కడ మోడు ఎలా బై ఎయిరా రోడ్డా సేమ్ అక్కడ ఏ ఏ డీటెయిల్స్ ఈవే బిల్లులో ఏ ఏ డీటెయిల్స్ ఉంటాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి ఈవే బిల్ ప్రింట్ తీసుకున్న తర్వాత మనం ఈ మళ్ళా ఇన్ టాలీలోకి వచ్చి ఇన్వాయిస్లోకి వచ్చి సో డిస్టెన్స్ కిలోమీటర్స్ ఇవన్నీ రికార్డ్ చేసుకోవాలి సో ట్రాన్స్పోర్టర్ నేము వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ వెంకటేశ్వర ట్రాన్స్పోర్ట్ సో నెక్స్ట్ ట్రాన్స్పోర్టర్ ఐడి అనేది టైప్ చేసుకోవాలి వెవికల్ టైపు వెహికల్ నెంబర్ అనేది ఇవ్వాలి ఇక్కడ వెవికల్ టైపు ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్స్ అంటే మనము వెవికల్లో మూవ్ ఆన్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తాం కదా ఆ డాక్యుమెంట్ నెంబర్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి డేటు బిల్ ఫ్రమ్ అంటే ఇది మన అడ్రస్ ఇది డిస్పాచ్ త్రూ ఎక్కడ డిస్పాచ్ చేస్తామో వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి ఇక్కడ బిల్ టు ఇది మన కంపెనీ అడ్రస్ ఇది ఎవరికి బిల్ చేస్తామో వాళ్ళ అడ్రస్ సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసేసుకుందాం ఇలా నీట్గా డీటెయిల్స్ అన్నీ అనేది మనం రికార్డ్ చేసుకోవాలి సో ఈ వేబిల్ అంటే ఏంటి ఈ వేబిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నేను టాలీ ఫ్రైమ్ టాలీఆర్పీ నైన్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్